స్థానం బిగినింది జీహెచ్ఎంసీ దెబ్బకి చాలా కసి వచ్చేసి అవును అవును మునుగోడులో గెలవడం సంతృప్తి ఇస్తదా అంటే జనంలో నెగటివ్ వచ్చి దాంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసేటప్పటికి అసలు ఎన్నో ఏళ్ల నుంచి పట్టున్నటువంటి చోటనే ఓడిపోయి బీజేపీ గెలిచేటప్పటికి ఆ నిస్తేజంలో నుంచి ఎప్పుడైనా సరే ఒక నిస్తేజంలోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి నాశనం చేసేయాలి కసి కసి అదే ఇప్పుడు జరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే 2014 ముందు కాంగ్రెస్ పార్టీ చివరిలో చేసిన తప్పు ఇవాళ బీఆర్ఎస్ చేస్తుంది కానీ 2018 తర్వాత ఊహించని ఎదురు దెబ్బలు అప్పుడు టీఆర్ఎస్ లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీ కూడా ప్రతి దానికి అడ్డు తగలడం ఒక పంటి కింద రాయిలా మారడం ఆ టార్గెట్ ఆ లక్ష్యం ఇప్పుడు అంటే అసలు వారు ఇప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చకొస్తుంది బండి సంజయ్ అరెస్ట్ తో అసలు వారు ఆల్రెడీ బిగిన్ అయిపోయింది 2019 లోనే బిగిన్ అయిపోయింది బండి సంజయ్ని అధ్యక్షుడిగా పెట్టినప్పటి నుంచి వారు బిగిన్ అయింది అంతకుముందు కిషన్ రెడ్డి ఉన్నా లక్ష్మణ్ ఉన్నా వీళ్ళేంటంటే కొంచెం పెద్ద మనుషులు అంటే ప్రెస్ మీట్ పార్టీ ర్యాలీ దాంతో పోలీసులు పిలవగానే వెళ్ళి జీబులో కూర్చోవడం నడిచిపోయేది ఆ స్టేజ్ నుంచి ఇదేంటంటే మాస్ క్యారెక్టర్ రా అంటే రానే క్యారెక్టర్ ఒకప్పటి కేసీఆర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ బీజేపీ దేవుని మనం కాంగ్రెస్ ను తొక్కిపడేసాం కమ్యూనిస్టులను తొక్కిపడేసాం తెలుగుదేశం తొక్కిపడేసాం అని సంతోషంతో ఉన్న ఈయనకి ఆయన చేసిన తప్పదే.